Nellore City TDP Abhyarthiga Mantri Narayana nomination dakhalu chesaru. Bhari rally ga velli Narayana nomination vesaru. Nellore lo 52,264 kotla rupayalato abhivruddhi karyakramalu chesinattu Narayana vivarincharu. Bhari majority to gelustanani dhima vyaktam chesaru. శాసనసభ్యుడిగా నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ పత్రాలను ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్కి దాఖలు చేయడం జరిగింది. వారు రిసీవ్ చేసుకున్నట్టు కూడా యాక్సెప్ట్ చేస్తూ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. కార్యకర్తలు వేల సంఖ్యలో ఈరోజు ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. అసలు వాళ్ళ ఉత్సాహం చూస్తే విజయం అయిపోయినట్టే. సిటీ నాలుగంబల నుంచి 28 డివిజన్ నుంచి ఈరోజు కార్యకర్తలు రావటం నిజంగా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీరామ్ తల్లి సునీత, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. డప్పు వాయిద్యాలు, బాణసంచా పేల్చి తమ అభిమాన నాయకుడికి మద్దతు తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ చేదోడు వాదోడుగా ఉంటానని శ్రీరామ్ చెప్పారు. ఈరోజు రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు నుంచి ఈరోజు కొత్తగా మొట్టమొదటిసారి కాబట్టి కొత్తగా బాగానే ఇది ఉంది. ముందుకు రేపటి నుంచి ప్రచారంలో భాగంగా మేము గ్రామాలకు మళ్ళా వెళ్ళడం మొదలు పెడుతున్నాము. ఖచ్చితంగా రేపటి నుంచి అభివృద్ధి అనే అస్త్రంతోనే ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. ఈ 4-5 ఏళ్ళు జరిగిన అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత గ్రామంలో ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడింది అనే విషయాన్ని మనం పూర్తిగా తెలియజేస్తూ మరొకసారి గుర్తు చేస్తూ రేపొద్దున 5 ఏళ్లకు మళ్ళీ తెలుగుదేశం వస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది ఈ నియోజకవర్గానికి, ఈ ప్రాంత ప్రజలకు అనే దాన్ని ముఖ్యంగా చెప్పుకుంటూ వెళ్తున్నాం. చాలా వరకు మంత్రులందరూ కూడా సపోర్ట్తో, అధికారుల సపోర్ట్తో, గౌరవ సీఎం గారి సపోర్ట్తో, ప్రజల సహకారంతో కూడా ఈరోజు మా నియోజకవర్గం భారీ ఎత్తున కూడా డెవలప్ చేశాం. డెవలప్ అంటే ఒక సీసీ రోడ్లు, ఒక బిల్డింగ్సే కాకుండా ముఖ్యంగా రైతులని డెవలప్ చేశాం. రైతులకు అందరినీ ఇవ్వ నీళ్ళు ఇచ్చి చెరువులకు అన్నిటికీ నీళ్ళు ఇచ్చినాం కాబట్టి ఈరోజు ఎంతో ఆనందంగా మా రైతు సోదరులు ఉన్నారు. దాంతోపాటు పేరూరు ప్రాజెక్టు కూడా దాదాపు 800 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు కాబట్టి ఆ ప్రాంతం ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈరోజు కనిపిస్తున్నారు. ఇంకా చిన్న చిన్న విషయాలు ఏదన్నా ఉంటే తప్పకుండా నా కొడుకు అంటే శ్రీరామ్ బాబు ఎమ్మెల్యేగా ఉంటారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎంగా ఉంటారు కాబట్టి ఏవైతే ఇంకా అభివృద్ధి పనులు ఏదైనా అక్కడక్కడ ఆగిపోయింటే అవి కూడా పూర్తి స్థాయిలో మేము చేయిస్తామని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తూ మా జీవితమే ప్రజలకు అంకితం చేస్తున్నాం.